హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను అయితే ఇప్పుడు ఒక సొరకాయ తీసుకుంటున్నానండి. ముందుగానే రాత్రి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నైట్ అంతా ఈ డబ్బాతో ఒక డబ్బా బియ్యం నానబెట్టానండి. మనం ఉదయం చేయాలంటే రాత్రిని బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒకరోజు నైట్ అంతా పిండి పులియాల్సిన పని లేదండి. బియ్యం నానబెట్టుకుంటే ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఒక డబ్బా తీసుకున్నాను కదా, వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 కప్పుల వరకు సొరకాయ కూడా, ఒక హాఫ్ సొరకాయలో హాఫ్ ఉంటుంది కదండి, దాన్ని శుభ్రంగా పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బియ్యంతో పాటు ఈ సొరకాయ ముక్కల్ని మనం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళకు కూడా సొరకాయ సొరకాయ జ్యూస్ తాగితే కూడా వెయిట్ లాస్ అవుతారండి. సొరకాయ ఏ విధంగా మన బాడీలోకి ఉపయోగించుకున్న వాటర్ కంటెంట్ అలాగే ఉంటుంది కదండి. దోసకాయ ఎలా అయినా తీసుకోవచ్చు. దోసకాయ కానీ సొరకాయ కానీ ఇవి మంచిదండి హెల్త్కి. ఇలా ఉదయాన్నే సొరకాయ తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, ఇలా సొరకాయ బియ్యాన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం అల్లాన్ని మనం తురుముకుంటున్నానండి, లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే కొంచెం తురుము పట్టుకుంటున్నాను, మనకి ఆ దోస తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగలటానికి. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం చిన్న చిన్న స్పైసీ కోసం పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మీకు ఇంట్లో క్యారెట్ కానీ అవి ఉన్నా కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఇది సొరకాయ దోశ, అప్పటికప్పుడే వేసుకోవచ్చు. నైట్ బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే మనము ఒక 2 పచ్చిమిరపకాయలు మిక్సీలోనే బియ్యంతో పాటు వేసుకుంటే కనపడకుండా ఉంటాయి ముక్కలు. చూసారు కదా, కరివేపాకు కూడా నేను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా కలుపుకొని ఒక 15 మినిట్స్ మనం ఈ పిండిని కొంచెం పక్కన ఉంచుకోవాలండి. పిండి బాగా సొరకాయ అది నానిపోయిద్ది. 15 మినిట్స్ తర్వాత మనం దోశ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, పాను బాగా వేడైన తర్వాత నేను ఐరన్ పానే వాడతానండి. హెల్త్కి చాలా మంచిది కదా, నాన్ స్టిక్ అంత మంచిది కాదండి. చూసారు కదా, నాన్ స్టిక్ కాకుండా ఐరన్ పాన్ మీద ఇలా మనం ఇవి సొరకాయ దోశలు. మరీ మనం డైలీ వేసుకునే దోశలాగా పలచగా రావండి, కొంచెం మందంగానే ఉంటాయండి. మనకు అంత పలచగా రావు, సొరకాయ వేసాం కదా అందుకని. చూసారు కదా, ఇప్పుడు దోశ మీద 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. ఇది ఒక పక్క టర్న్ అయిన తర్వాత ఇంకొక పక్క టర్న్ చేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత ఇంకొకసారి మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోకి టమాటా చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి. చూసారు కదా, మనం ఒక పక్క అయిపోయిందండి, అందుకోసం ఇట్లా టర్న్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మీరు మెత్తగా కావాలనుకుంటే కొంచెం అలా ఇలా కాల్చుకోవచ్చు. మనకి ఇంకా బాగా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నిటిని మనం సొరకాయ దోశల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక దోశ వేసి చూపిస్తానండి. మామూలు దోశల్లాగా అంత పలచగా రావండి, కొంచెం మందంగా వస్తాయి ఇవి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా, సొరకాయ ముక్కలు. అలాగే చూసారు కదా, నేను మళ్ళీ ఇంకొక దోశ చూపిస్తున్నాను. ఇది కూడా కొంచెం కాలిన తర్వాత 2 పక్కల టర్న్ చేసుకొని ఇలా మనం ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశ రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడు మనం పిండిలు ఏం లేనప్పుడు బియ్యాన్ని ఒక 3 గంటలు నానితే సరిపోతుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి. చూసారు కదా, ఇలా మీకు మీలో ఎవరైనా ఈ దోశ ప్రిపేర్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.